దశరా శుభాకాంక్షలు. ఈరోజు మేము ఎఫ్ఎక్స్ 30 కోసం వీడియో రికార్డ్ చేస్తున్నాం అండి. ఎఫ్ఎక్స్ 30 కొత్త కెమెరా అండి. ఈ కెమెరాలో ఉండే ముఖ్యం ఫీచర్ మనం తెలియజేస్తాం. ఈ కెమెరా ఇప్పటి వరకు చాలా మంది కొన్నారండి, కానీ ఆ కెమెరాకి పూర్తిగా నాలెడ్జ్ తీసుకోవాలి అంటే మనం యూస్ చేస్తాం అప్పుడే మనకే తెలుస్తాయి. ఎఫ్ఎక్స్ 30 కెమెరా అంతే, ఇది సినిమాటిక్ కెమెరా, సినీ లైన్ కెమెరా అండి. ఇప్పటి వరకు ఎఫ్ఎక్స్ 30 కెమెరా ఒకటి కెమెరా మనం సినిమా లైన్ చూసాం, అది కాస్ట్ చాలా భారీగా ఉందా. ఇది లో రేట్లో క్రాప్ సెన్సర్లో సినిమా లైన్ కెమెరా అండి. ఈ కెమెరాలో మెయిన్ విషయం ఏంటండి, మన సినిమా లైన్ కెమెరా కాబట్టి మీరు ఇందులో గ్రేడింగ్ చేసి రా ఫోటో అలాగే మీరు అన్ని కలర్ గ్రేడింగ్ అన్ని చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇందులో ఉన్నాయి 4K వీడియో. ఆ 4K వీడియో Z150 లేదా వేరే కెమెరాలో అలా డిఫరెంట్ ఉందా అంటే ఇది 6K ఓవర్ శాంప్లింగ్ 4K వీడియో. సో కలర్స్ ఇందులో వచ్చేపాటికి చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చి మనకి చాలా రిచ్ కలర్స్ వస్తాయి. ఇంకా 6K ఓవర్ శాంప్లింగ్ అవుతుంది కాబట్టి మీకు ఫ్రేమ్ రేట్ కూడా చాలా బాగుంటుంది ఈ కెమెరాకి. నెక్స్ట్ వచ్చి ఈ కెమెరాలో ఈ అన్ని రకాల మీరు లెన్సెస్ యూజ్ చేయవచ్చు. 18-105 ఉన్నాయి, 11mm ఉన్నాయి, 50mm ఉన్నాయి. కానీ ఇందులో ఒక్కటి మాట మనకి గమనించాలి అంతే, 1080p షూట్ చేసి అంతే 18-105 విల్ బి 18-105. కానీ మనం 4K వెళ్తాం, సో మనం 11mm చూస్తాం అంతే 1.5x అది క్రాప్ అయిపోతుంది. అది అలా అంటే ఏంటి, మీరు ఒకసారి షాప్కి విజిట్ చేస్తారా, మేము మీకు ప్రాక్టికల్గా అది చూపిస్తామండి. నెక్స్ట్ వచ్చి సోనీ కెమెరాస్కి మెయిన్ విషయం ఏంటండి, ఇప్పుడు ఇది ఈ కెమెరాకి మేము పైన ఇది మౌంట్ చేసాం, ఇది ఎక్స్ఎల్ఆర్ మైక్ హ్యాండల్ అండి. ఈ హ్యాండల్లోకి మీరు డైరెక్ట్ మైక్ ఇన్పుట్ ఇవ్వచ్చు ఎక్స్ఎల్ఆర్. ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ మ్యారేజ్ లేదా ఏదైనా టెంపుల్లో మీరు ఎక్కడైనా యూజ్ చేస్తారంటే ఇక్కడ ఇవ్వచ్చు అది. తర్వాత ఈ హ్యాండిల్ తీసేసి మీరు సోనీ డైరెక్ట్ మైక్స్ పెట్టవచ్చు. ఈ మైక్కి మీకు పవర్ సప్లై కట్ట ఏం అవసరం లేదు, ఇది డైరెక్ట్ మీరు కనెక్ట్ చేస్తారా విదౌట్ వైర్ ఇది కనెక్ట్ అయిపోతుంది. ఇందులో మీకు బూమ్ మైక్ ఉన్నాయి, వైర్లెస్ మైక్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. తర్వాత బ్యాటరీ, ఈ కెమెరాలో ఇంటర్నల్ కూలింగ్ సిస్టమ్ ఉందండి. ఆ కూలింగ్ సిస్టమ్ వల్ల ఏమవుతుంది, మనం షూట్ చేస్తాం కెమెరా హీట్ అయిపోతే ఆ హీట్ డిస్పర్స్ చేయాలి కోసం ఇన్బిల్ట్ ఫ్యాన్ ఇచ్చారు. దానివల్ల ఏమవుతుంది, కొద్దిగా మనకి బ్యాటరీ లైఫ్ తగ్గిపోతాయి. సో దానికి మనకి ఎక్స్ట్రా బ్యాటరీ, స్పేర్ బ్యాటరీ, అట్లీస్ట్ 2-3 బ్యాటరీస్ మనకి స్పేర్ రెడీ చేసి ఉంచాలి. మా సజెషన్ ఏంటండి, ఎప్పుడైనా మీరు కొంటారంటే ఒరిజినల్ సోనీ బ్యాటరీ ఉండండి. దానివల్ల మన కెమెరాకి ఏమి ఇబ్బంది రాదు, ప్రైస్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు బట్ కెమెరా లైఫ్ మోర్ ఇంపార్టెంట్. తర్వాత ఇందులోకి మన మెమొరీ కార్డ్ యూస్ చేయాలంటే కంపెనీ రికమెండ్ చేసింది 4K వీడియోకి టైప్ ఏ మెమొరీ కార్డ్, అది 80GB, 160GB, 320GB. అది సోనీ ప్లస్ వేరే వేరే కంపెనీలో కూడా వస్తాయి. దాని కార్డ్ రీడర్ కూడా ప్రచంగా ఉంటుందండి. ఆ కార్డ్ రీడర్ ప్లస్ ఈ కార్డ్ మీరు యూస్ చేయవచ్చు. నెక్స్ట్ మనం 1080p షూట్ చేస్తాము, మనం 4K అంతా యూస్ చేయము. అప్పుడు సజెషన్ ఏంటండి, 128GB V60 కార్డ్, ఇక్కడ చూడండి V60 అంతే మీరు 1080p హ్యాపీగా షూట్ చేయవచ్చు, ప్రాబ్లం లేదు. 4K 30 కూడా ఇది సపోర్ట్ చేస్తారు. సో మినిమం మనకి V60 కార్డ్ లేదా V90 కార్డ్, ఒకవేళ SD కార్డ్ యూస్ చేయాలంటే SD కార్డ్ కూడా యూజ్ అవుతుంది, టైప్ ఏ కూడా యూజ్ అవుతుంది, రెండు యూస్ చేయొచ్చు మీరు. ఆ రెండు స్లాట్ మీకు ఇక్కడ ఇచ్చారండి, మీరు రెండు కార్డ్ ఒకసారి పెట్టొచ్చు. అందులో మీరు కావాలంటే టైప్ ఏ పెట్టొచ్చు. ప్రస్తుతం ఈ కెమెరాలో మేము SD కార్డ్ పెట్టండి. సో ఈ SD కార్డ్ కూడా మీరు ఇందులో యూస్ చేయొచ్చు. ఈ SD కార్డ్ నార్మల్ SD కార్డ్మే, కొద్దిగా ఎక్కువ స్పీడ్ ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా 1/2 అవర్ 1 అవర్ వీడియో మీరు షూట్ చేసుకోవచ్చు. ఇవి లెన్సెస్ ఇక్కడ పెట్టాం, ఇవి అన్ని కంపాటిబుల్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి 18-105 లెన్స్, ఇది పవర్ జూమ్తో వస్తాయి, F4 కాన్స్టెంట్ F4 అంటే మీరు జూమ్ చేస్తారా కూడా లైటింగ్ మీకు తగ్గదు. నెక్స్ట్ వచ్చి ఇందులో ఇవి లెన్సెస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 11mm, ఇది పర్ఫెక్ట్ వైడ్ లెన్స్ అండి. అలాగే ఇందులో చాలా రకాల లెన్సెస్ కంపెనీ దింపారండి, 16mm, ఇవి అన్ని వైడ్ లెన్సెస్, 10-20. ఇప్పుడు మేము కెమెరాకి మౌంట్ చేసింది 10-20 లెన్స్. ఇది మీరు పర్ఫెక్ట్గా మీరు వైడ్ యాంగిల్ షాట్స్ ఈ కెమెరాతో తీయవచ్చు. ఈ లెన్స్తో మీరు పెళ్లిలో పెళ్లి చూపుడు తీయాలి లేదా స్టేజ్ వీడియోస్ తేయాలి, ఆ 10-20 లెన్స్ మీకు చాలా సరిపోతాయి. దాని మీద ఎక్కువ మీకు వెళ్ళాలి అవసరం లేదు. ఇంకా ఈ కెమెరాలో వచ్చి మనకి అన్ని రకాల ఫీచర్స్ ఇందులో ఇచ్చారా, రికార్డింగ్ బటన్ పైన ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చి ఫోకసింగ్ మీకు మ్యాగ్నిఫికేషన్ చేయాలి ఇక్కడ ఇచ్చారండి, ఐరస్ మీకు మార్చేయాలి ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసారండి. ఇంకా ఇందులో ISO అన్ని ఏదైనా మార్చేయాలి మీరు డైరెక్ట్ పైన ఇచ్చేసారా బటన్స్. ఇంకా ఇప్పుడు కంపెనీ పండుగ ఆఫర్కి మనకి స్పెషల్ ఆఫర్ ఇచ్చారండి, స్పెషల్లీ ఫర్ లెన్సెస్. అంటే లెన్సెస్ మనం అనుకుంటాం కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కంపెనీ ఆఫర్ ఇచ్చి ఏంటండి, ఇప్పుడు మనకి 11mm లెన్స్ ఉన్నాయండి. 11mm లెన్స్ నార్మల్ ప్రైస్ వచ్చి మనకి 49,990. ప్రస్తుతం కంపెనీ ఆఫర్ ఇచ్చి 39,990, అంటే 10,000 రూపీస్ డైరెక్ట్ డిస్కౌంట్ ప్లస్ ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి, అవి నార్మల్ నడుస్తుంది. అలాగే 10-20 లెన్స్, ఇప్పుడు 10-20 లెన్స్ మేము ఈ కెమెరాకి మౌంట్ చేసాం, ఈ లెన్స్ అండి వైడ్ యాంగిల్ లెన్స్ చెప్తాం దానికి.
ఆ లెన్స్ మనకి నార్మల్ ప్రైస్ వచ్చి 70,990, ఇప్పుడు 54,490 రూపీస్కి వస్తున్నాయి. అలాగే 15mm లెన్స్ అది మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్లోజప్ కానీ దీనికైనా 1.4, అది కూడా నార్మల్ లెన్స్ కాదు 1.4 లెన్స్ అండి, అది వచ్చి మనకి నార్మల్ ప్రైస్ 70,990, ఇది ఇప్పుడు మనకి 54,490 రూపీస్కి వస్తున్నాయి. ఇది ఆఫర్ కంపెనీ ప్రస్తుతం ఇచ్చి 14th October నుంచి 27th November వరకు ఇచ్చారు. ఇంకా డిఫరెన్స్ ఏంటండి ఈ లెన్సెస్లో మనకి, ఇందులో మీరు చూడండి బ్లాక్ కలర్లో జీ రాశారు. ఇప్పుడు నార్మల్ జీ మాస్టర్ లెన్సెస్ ఉంటాయి, అలాగే ఇది జీ లెన్స్ అండి. జీ లెన్స్ అంటే ఇది సుపీరియర్ లెన్స్, నార్మల్ లెన్స్ మీకు చాలా సుపీరియర్. ఇందులో బుకే ఎఫెక్ట్ బాగుంటుంది, నెక్స్ట్ వచ్చి మీకు ఫోకస్ బ్రీదింగ్ బాగుంటుంది అండి. తర్వాత ఇవి కంపెనీ ఇచ్చి ఆఫర్ కూడా స్పెషల్లీ జీ లెన్సెస్కి ఇచ్చారు, అంటే కస్టమర్ యూజ్ చేస్తారా ఐడియా వస్తాయి కస్టమర్కి, దానికోసమే కంపెనీ ఇది మనకి ఆఫర్ ఇచ్చారా, అందరు ఈ ఆఫర్ ఉపయోగించేస్తాం మేము అనుకుంటాం అండి. ఇంకా మెయిన్ మాట ఏంటంటే ఈ కెమెరా మనకి కొరది కాబట్టి మేము ఎవ్రీ మంత్ మా షాప్లోకి 20-30 ఫోటోగ్రాఫర్స్కి గ్యాదర్ చేసి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉన్నాయి కెమెరాలో ఏమైనా అడగాలంటే కంపెనీ నుంచి డైరెక్ట్ రిప్రజెంటేటివ్ వస్తాయి, అది మేము గ్రూప్లో పోస్ట్ చేస్తాం. చైతన్య గారు రెడీ చేశారు ఆ గ్రూప్లో మీకు పోస్ట్ వస్తాయి, ఆ రోజు మీరు వచ్చి ఇక్కడే అన్నీ అడగవచ్చు, మీకు ఏమైనా డౌట్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు. ఇంకా లెన్సెస్ మీకు ట్రై చేయాలి, ఆ లెన్సెస్ కూడా మీరు డైరెక్ట్గా ట్రై చేయొచ్చు, చాలా వరకు లెన్సెస్ మా దగ్గర ఉన్నాయండి. అది కాకుండా మీకు ఇంకా వేరే లెన్స్ స్పెషల్గా కావాలి మీరు ముందు చెప్తారా, మేము అరేంజ్ చేసి పెడతామండి. థ్యాంక్ యూ చైతన్య గారు, థ్యాంక్ యూ అండి.